భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత రాజకీయ లబ్ది కోసం చేశారు. ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు, అధికారంలో మాటలకు పొంతనలేదు. డిఫెన్స్, సివిల్ కి తేడా జగన్ కి తెలుసా? కనీస అవగాహన లేనేలేదని తెలుస్తోంది. ఊసరవెల్లి కూడా జగన్లా రంగులు మార్చలేదు. పెట్టుబడుల సదస్సు జరిగి 2 నెలలైంది. ఇప్పటి వరకు రివ్యూ నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. టీడీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఋషికొండను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో రామోజీరావు, ఆదిరెడ్డిలే చిట్ ఫండ్స్ కంపెనీలు నడుపుతున్నారా? మిగతా వారు నడుపుతోంది కనిపించటం లేదు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలే. ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. సిట్కు సంబంధించి మీకు అనుకూలంగా వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వటం ఖాయమంటున్నారు. అది మీ వల్ల కాదనేది అందరికీ తెలుసు. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి గతంలో కేటీఆర్ మెచ్చుకున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని రజనీకాంత్ చెప్పారు. చంద్రబాబుని మెచ్చుకోవటం తట్టుకోలేక వైసీపీ నేతలు కుక్కల్లా మరుగుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారైంది. దేశంలో ఎక్కడ దొరికినా ఏపీ మూలాలు బయటకు వస్తున్నాయి అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిన్న మన ముఖ్యమంత్రి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే గతంలో శంకుస్థాపన చేసుకున్నామో మళ్ళీ దానికి శంకుస్థాపన చేయటం, దాంతోపాటు అదానీ డేటా సెంటర్ అది కూడా గతంలో శంకుస్థాపన చేసిన కార్యక్రమం, దానికి కూడా శంకుస్థాపన చేయటం, 4 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనే మాట మర్చిపోయి ఒక్కటంటే ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయకుండా ఎన్నికల సంవత్సరంలో హడావుడిగా ఈ 2 కార్యక్రమాలు కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మనం మొన్నే చెప్పుకున్నాం దీని వెనకాలన్న ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్రంలో దేని మీద ప్రజల దృష్టి ఆలోచన ఉంది, దాన్ని మళ్ళించాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఈ 5 కార్యక్రమాలకే మళ్ళీ 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 శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి, అలాగే అదానీ డేటా సెంటరు ఏ అయితే నేను ఆయన 2 కూడా చాలా ప్రతిష్టాకరంగా ఆంధ్రప్రదేశ్లో ఒక గోల్డెన్ డే ఈరోజు అని చెప్పి చెప్పుకుంటూ చేశారు ఆ కార్యక్రమాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు ముందుకెళ్లకుండా కేసులు వేసి నేను ఆపుతా, నేను రాగానే భోగాపురం భూములు తిరిగి ఇచ్చేస్తా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేసి విశాఖ ఎయిర్పోర్ట్ని బాగా అభివృద్ధి చేస్తా, ఇది స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు. ఒక్క నిమిషం మనం ఆ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ తర్వాత అక్కడ ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ సాక్షాత్తు కేటీఆర్ కూడా మన ఒక సమావేశంలో చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది. ఏదైతే ఐటీకి సంబంధించి ఏదైనా చెప్పాలంటే అది ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గురించి చెప్పాలి, ఆ టోటల్ క్రెడిట్ ఆయనకే వస్తుంది తప్ప నాది కాదని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మనం వచ్చిన రజనీకాంత్ గారు ఒక మాట పాసిక్ రిమార్క్ కింద హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి హయాంలో అయ్యింది అని చెప్తే దాని మీద మన నాయకులు ఒక పిచ్చి కుక్కలాగా ఎలా మాట్లాడారో చూస్తా ఉన్నాం. పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి, ఆయన ఆరోగ్యం గురించి అంత అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే ఉందో ఈరోజు బంగా గారు, అజయ్ బంగా, ఎవరైతే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రకారం ఆయన ఆ రోజే మాస్టర్ కార్డు ద్వారా ఉన్నప్పుడు ఇక్కడ వైజాగ్ కూడా తీసుకొచ్చారండి, ఎంఓయూ చేయడం జరిగింది వాళ్ళతోటి. అటువంటి అజయ్ బంగా గారు ఈరోజు జో బైడెన్ గారు వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా నియమించారు. అటువంటి విజనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అలాగే దాంతోపాటు నాయకులందరూ కూడా ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఏదైతే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ అంటే అందరూ కూడా భయపడేవాళ్ళు. ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టింది. ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా గంజాయికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ చేసి పోలీసు, ఎక్సైజు, రెవెన్యూ, అగ్రికల్చరు అన్ని డిపార్ట్మెంట్లతో పాటు స్పెషల్ రైడ్లు చేసి కొన్ని లక్షల కేజీల గంజాయిని కూడా తగలబెట్టాం. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత నిర్వీర్యమైపోతుంది, వాళ్ళని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన, కనీసం మినిమము పరిజ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి ఒక సివిల్ ఎయిర్పోర్ట్కి ఉన్న తేడా కూడా మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైనా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అంటే అది పూర్తిగా డిఫెన్స్ అధీనంలో ఉంటుంది. ముఖ్యంగా వైజాగ్ ఒక స్ట్రాటజిక్ పాయింట్, డిఫెన్స్ సంబంధించి నేవల్ కెనటి కూడా. అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవసరం వస్తే కొన్ని రోజులు వాళ్ళ డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం కొంత సమయాన్ని కూడా పూర్తిగా వాడు తీసుకొని మనం ఎన్నో రోజులు ఫ్లైట్ల యొక్క రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. మరి అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్ని మేము డెవలప్ చేసుకొని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కింద వాడుకుంటామని చెప్పే ఒక కనీస అవగాహన పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మరి అటువంటి మాటలు మాట్లాడినా మరి 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ రోజు జిఎంఆర్ గురించి చంద్రబాబు నాయుడు గారికి బినామన్నారో లేదా ఆ ఎయిర్పోర్ట్ భూమి తిరిగి ఇచ్చేస్తాను, కోర్టుకు వెళ్తాను, పంతాలని చెప్పి మాట్లాడినైనా మళ్ళీ ఈరోజు అదే జిఎంఆర్ గారికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ని కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు 2700 ఏదైతే భూసేకరణ చేస్తే అందులో ఒక 500 ఎకరాలు పక్కన పెట్టి అది జిఎంఆర్ గారికి ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ వాళ్ళకి దాన్ని వేరేగా ఉంచి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. ఇక రెండోది అదానీ డేటా సెంటర్. ఏదైతే అదానీ డేటా సెంటర్ ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నం ఒక ఐటీ హబ్ కావాలి, అటువంటి దానికి అదానీ డేటా సెంటర్ వస్తే బాగుంటుందని చెప్పని వాళ్ళతో మాట్లాడి దానికి ఎంఓయూ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీ, అలాగే పవరు ఇవన్నీ ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తే దాన్ని ఆ రోజు వాళ్ళు సాక్షి మీడియా ఏదైతే సాక్షి పేపర్ ఉందో ఆ పేపర్లో ఆ రోజు అదానీ డేటా సెంటర్కి రాసిన సైట్ గురించి ఏమి రాశారో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఒక ఊసరి వెళ్ళి కూడా ఈ విధంగా రంగులు మార్చదు. ఆ రోజు ఆ విధంగా మాట్లాడి ఈరోజు అదానీ గురించి నిన్న ఆయన ఏం మాట్లాడాడో మనందరూ లైవ్లో చూసాం. అలాగే టైలర్మెంట్ నిబంధనలతోటి ఫిర్యాదులు పట్టించుకోకుండా కేవలం ఎంపిక చేసి ఇట్లా దీన్ని చెప్పాము ఇచ్చాము అదానికి దీన్ని ముందే సాక్షి చెప్పిందని చెప్పని అదాని గురించి అడుగు రాసింది. మరి అలాంటి ఒక ద్వంద్వ వైఖరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ దీనికి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం. మననే మనం 2 నెలల క్రితమే కూడా ఒక సబ్మిట్ పెట్టారు March 3-4 తారీఖుల్లో. ఎంత హడావుడి చేశారో చూసాం, ఎన్నో 100 MOUs, 100,000 కోట్ల అగ్రిమెంట్లు, దాంతోపాటు ఎన్నో లక్షల మందికి ఉపాధి అని చెప్పాను. దాదాపు 2 నెలలు పూర్తి అయింది, 3 నెలలు జరుగుతూ ఉంది, దాని మీద మళ్ళీ కనీసం ఒక సమీక్ష కూడా లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి చాలామందికి అవగాహన లేని మంత్రులు, వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ఇట్లకు కానీ మేము మాత్రం కూడా గౌరవం ఇవ్వదలుచుకోలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒక నిజాయితీ ఉంటే, మీరు పారదర్శకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్తే, మీరు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటిదాకా చేసిన డెవలప్మెంట్ ఏంటనేది
ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మేము ఆ 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇదిగో విశాఖపట్నానికి తెచ్చాము, లేకపోతే విజయవాడలో తెచ్చాము, లేకపోతే తిరుపతిలో తెచ్చాము అని మీరు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు మీరు ఇద్దరు చెప్పగలిగితే మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మేమైతే మేము చెప్తాం, మేము 2014, 2019లో మేము ఇక్కడ ఐఏఎం తెచ్చాము, లేకపోతే మేము రాయలసీమలో కియా తెచ్చాము, లేకపోతే ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ తెచ్చాము, లేకపోతే ఇక్కడ మేము ఈ ప్రాజెక్ట్ చేసామని చెప్పుకుని వందల ప్రాజెక్టులు మీరు చెప్పగలం. మీరు మీ 4 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏదైతే ఉత్తరాంధ్ర ఈరోజు అని చెప్తా ఉన్నారో ఈ ఉత్తరాంధ్రలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి? మీరు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఉన్నాయో గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి వరుసగా మా ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ నిర్మాణాలు ఆస్తులు ధ్వంసం చేయటం. అంతేకాదు విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది ఋషికొండ, యారాడ ఇటువంటి ప్రాంతాలుంటే అవన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏ విధంగా ఋషికొండ చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం, మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది, అలాగే మా హయాంలో ఏ అభివృద్ధి జరిగిందో కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రి ఏదైతే భవానీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మామయ్య గారు అప్పారావు గారి గురించి కూడా మొన్న సిఐడి కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఒక్క మార్గదర్శి అలాగే ఏదైతే రాజమండ్రి భవానీ గారి వాళ్ళిద్దరే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తా ఉన్నారా? ఎంతమంది చిట్ ఫండ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నాయి? మరి ఎక్కడా కూడా ఎటువంటి కేసులు కానీ లేకపోతే దాడులు కానీ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భవానీ గారి వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీ కానీ లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్న మార్గదర్శి పైన కానీ ఈ దాడులు చేయడానికి మీరు ఏంటి వెనకాల ఉద్దేశం అందరూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు మీరు నిన్న ఏదో కోర్టులో సిట్ గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే మీరు దాని మీద ఏదో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఇంకా నిన్న సజ్జల రామకృష్ణ గారు అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి కారణాలు లేకుండా మీరు ఒక కక్ష సాధింపు ధోరణితో ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలు పెడితే అయ్యన పాత్ర దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, దూడిపాల నరేంద్ర దగ్గర నుంచి, పట్టాభి దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరెవరైతే మీకు టార్గెట్గా ఉన్నారో అందరినీ కూడా రకరకాల కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు సిట్లు లేసినా మీరు స్టాండ్లు చెప్పినా ఈ పార్టీలో ఎవ్వరు కూడా భయపడేది లేదు. ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ప్రభుత్వానికి రోజులు దగ్గర పెట్టాయని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా కేవలం 300 రోజులు, ఆ 300 రోజులు మారిపోతే మళ్ళీ మీ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఇటువంటి సిట్లుకో లేకపోతే దానికో ప్రభుత్వం ఏ సక్ష సాధింపులకి ఏ మాత్రం కూడా భయపడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం చివరి అంకానికి వచ్చింది, ఇంకా ఎన్నికల సంవత్సరం. ఈ ఎన్నికల సంవత్సరంలో కనీసం ఇప్పుడైనా ఈ కొద్ది కాలం అయినా సరే ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీరు నవరత్నాలు చెప్పారు, 98.9% అమలు చేస్తాం మేము, అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామంటా ఉన్నారు. మీరు 98 కాదు 9.8 కూడా మీరు అమలు చేయలేరు, ఎందుకంటే మద్యపాన నిషేధం చూస్తూ ఉన్నాం ఏ విధంగా 100% మీరు ఫెయిల్ అయ్యారు. సిపిఎస్ చూసాం ఏ విధంగా 100% ఫెయిల్ అయ్యారు చూస్తూ ఉన్నాం. అలాగే స్టేటస్ చెప్పారు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు చూస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల ఫెయిల్యూర్స్ మీ ఖాతాలో కనపడతా ఉన్నాయి. కనీసం గతంలో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ప్రారంభించిందో అవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంతకుముందు మీ నాన్నగారు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏ అయితే కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించారని ఒక పద్ధతిగా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ తర్వాత అక్కడ ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ సాక్షాత్తు కేటీఆర్ కూడా మన ఒక సమావేశంలో చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది. ఏదైతే ఐటీకి సంబంధించి ఏదన్నా చెప్పాలంటే ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గురించి చెప్పాలి, ఆ టోటల్ క్రెడిట్ లేదు కదా, అందుకని ముఖ్యమంత్రి గారు వస్తే బాగుంటుంది చర్చ. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 4 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఈ డెవలప్మెంట్ చేశాను, ఈ అభివృద్ధి జరుగుతుంది, ఈ కార్యక్రమం మాది అని చెప్పుకోవడానికి ఎక్సెప్ట్ ఏదైతే ఋషికొండ గుండు కొట్టించడం తప్ప ఇంకొక విజిబుల్ డెవలప్మెంట్ చూపిస్తారా? ఇప్పుడే మా చిరంజీవి గారు చెప్పినట్టుగా రిచెస్ట్ సీఎం ఆఫ్ ద పూరెస్ట్ ఏపీ, ఆయనకి డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి సివిల్ ఎయిర్పోర్ట్కి తేడా తెలియకుండా
ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తాను నేను, మళ్ళీ భోగాపురం రైతులకు భూములు ఇప్పిస్తాను, కోర్టుకి వెళ్తాను, కేసు వేస్తాను, మీ తరఫున పోరాడతాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఆ రోజు మేమందరం మా ఆధార్ పేరు చెప్పి బినామీలు అన్నారు, జీఎంఆర్ని బినామీ అన్నాడు. మరి ఈ రోజు ఈయన ఏం చేశాడు? అందుకని ఒక రెండు వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. అది లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం. సేమ్ అదాని ఏమన్నాడు ఈరోజు, అదాని ఏమైపోయింది, అదాని బ్రహ్మాండంగా చెప్పినట్టు. యాక్చువల్ మేము అదానితో చేసినప్పుడు అదాని నిజంగా చాలా బాగుండాలి. అదాని ఇప్పుడు అంతా మొత్తం సిగ్గు అయి మునిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదాని వాళ్ళు దగ్గర చేసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఇంకా ఎట్లా అయిపోవస్తుంది, కౌంటింగ్ స్టార్ట్ అయింది, ఇంకొక 300 రోజులు ఉంది. ఈ 300 రోజుల్లో కనీసం కొన్నైనా కార్యక్రమాలు ఏలా చేస్తే బాగుంటుంది తప్ప, చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు వాటిగా మళ్ళీ శంకుస్థాపన చేస్తూ ప్రజల దృష్టి డైవర్ట్ చేస్తూ ఇంకా ఏదైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈ సిట్టనో లేకపోతే ఇంకోటనో కేసులనో ఇదే తప్ప ఎక్కడా డెవలప్మెంట్ బోర్డే లేదు. అది మనం ముందే చెప్పుకున్నాం. ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేపట్టిన రోజే ఎప్పుడైతే నీకు ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన స్టార్ట్ అయిందో, ఆయన పరిపాలన ఎలా ఉండబోతుందో అందరికీ ఒక ట్రయల్ పాటు ముందే చూపించాడు. ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ రిలీజ్ చేశారు, మా పాలన భవిష్యత్తులో ఎలా ఉంటుంది, డెవలప్మెంట్కి మేము వ్యతిరేకము, డెవలప్మెంట్ కాదు మాది డిస్ట్రక్షను అనేది ఆ రోజు స్పష్టంగా చెప్పారు. అదే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విశాఖపట్నం చూసాం ఇంతకుముందు, గతంలో కానీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉండేవాడు, ఆయన ఉండగా చూసేవాడు మనం. ఫ్రైడే అయిందంటే అందరికీ టెన్షన్, సాయంత్రం ఎవరు ఇల్లు కొడతారు, ఎవరి భవనం కొడతారు, లేకపోతే ఎక్కడ కూల్ చేస్తారు, ఇదేమిటి ఇట్లాగా పరిపాలన చేశారు. అయిపోయింది మొత్తం 4 సంవత్సరాలు పూర్తయింది, ఇక 6 నెలల్లో ఎలక్షన్ కూడా వస్తుంది. ఈలోపు ఏదో హడావిడి చేసి ప్రజల దృష్టి మరల తప్ప ఏం కాదు. అందుకే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతున్నాను. దాంట్లో మీరు అన్ని స్పష్టంగా వైట్ పేపర్ కూడా మీరు అబద్ధాలు చెప్పగలరు. అట్లీస్ట్ వైట్ పేపర్లో కూడా కనీసం రిటర్న్గా ఇదిగో ఈ 4 గంటల్లో విశాఖపట్నం ఇచ్చేసాం, లేకపోతే విజయవాడకి ఇచ్చేసాం, లేకపోతే రాజధానికి ఇచ్చేసాం, లేకపోతే అక్కడ ఇచ్చేసాం, ఇక్కడ ఇచ్చేసాం చెప్పడానికి ఏది లేదుగా చెప్పడానికి. ఈ భూములు నాకునేటప్పుడు మొట్టమొదటిగా 15,000 ఎకరాల భూములు నాకోవాలని ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాల భూములు నాకునేసరికి గంట వచ్చాడు, నా భూములు కూడా పోతాయన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మొరపెట్టుకున్నాడు. ఒకే గంట నీ భూములు కూడా పోతున్నాయా, నువ్వు డబ్బులు సంపాదిస్తే కదా నాకు డబ్బులు ఇచ్చేది, కాబట్టి నీ భూములు తీసేస్తున్నావు అన్నాడు. తర్వాత వెంటనే ప్లాన్ బి అని చెప్పి మరొకటి అనౌన్స్ చేశాడు. ప్లాన్ బి అని చెప్పి మరొకటి అనౌన్స్ చేసేసరికి ఆయన పాత్రలు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సార్ 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 నా భూములు పోతాయి సార్, నా భూములు ఎక్కడ ఇక్కడే ఉంది, నా భూములు పోతాయి సార్, ఎకరే 2.5 కోటి సార్ అని చెప్పి ఆయన పోయాడు. వెంటనే ఎంపీ గారు పరిగెత్తుకుంటూ పోయాడు, అవంతి శ్రీనివాస్ గారు, నా భూములు ఉన్నాయి సార్, అక్కడే నా భూములు పోతాయని. సరే చంద్రబాబు నాయుడు గారు, మీ భూములు కూడా పోకూడదు, అక్కడే ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములు ఇవాళ 2.5 కోటి ఎక్కడ పడుతుంది, 5 కోట్లు పడుతుంది ఎయిర్పోర్ట్ వస్తే, మీ భూములు అక్కడే ఉండాలి, పక్కన పేదల భూములు అన్ని నాకుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్లాన్ 3 అని చెప్పి మూడో ప్లాన్ తీసుకొచ్చాడు. ఆ మూడో ప్లాన్ తీసుకొచ్చి 5,300 ఎకరాలు మన నర్సాయమ్మ నర్సాయమ్మ పాపం భూమి మీద కన్ను పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఏమీ చేయలేను పాప, 2 ఎకరాల భూమి ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నా నేను. మెసేజ్ 5,300 ఎకరాలు మన నర్సాయమ్మ పాపం భూమి మీద కన్ను పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఏమీ చేయలేను పాప, 2 ఎకరాల భూమి ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నా నేను. సంబంధించి అంతేకాకుండా ఆ రోజు ఏదైతే 2,700 ఎకరాలు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కనీసం ఉండాలి, అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే, ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఈగల దోమలు తొలుకుంటా ఉన్నారు. అటువంటి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకోకుండా మళ్ళీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి వేరే స్థలం సేకరిస్తారని చెప్పడం ఏ విధంగా సౌకర్యం చెప్పి కూడా చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా